ఈ మధ్య వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు హీరోలు. పెద్ద హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా సాలిడ్ యాక్షన్ కంటెంట్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. పెద్దగా పాన్ ఇండియా రీచ్ లేని హీరోలు తెలుగు తమిళ బైలింగ్వల్ యాక్షన్ తో అద్దరు కొడుతున్నారు. మజ్లీ, లవ్ స్టోరీ, బంగారు రాజు లాంటి డిఫరెంట్ స్టోరీలు చేసిన నాగ చైతన్య ఈసారి కంప్లీట్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు వెంకట్ ప్రభు డైరెక్షన్ లో. తమ్ముడే కాదు అన్న నాగ చైతన్య కూడా ఈసారి తగ్గేదేలే అంటున్నాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు తమిళ్ బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి సాలిడ్ స్టార్ క్యాస్ట్ తో యాక్షన్ చూపించబోతున్నారు నాగ చైతన్య. ఇప్పటికే మైసూరులో యాక్షన్ సీన్స్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మూవీ సమ్మర్ కి రిలీజ్ టార్గెట్ పెట్టుకుంది. తమిళ్ వర్స్టైల్ హీరో ధనుష్, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సార్ మూవీ టైటిల్ చూసి ఏదో సింపుల్ సోషల్ ఇంట్రెస్ట్ మూవీ అనుకున్నారు. సినిమా బ్యాక్ డ్రాప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదే అయినా సాలిడ్ యాక్షన్ సీన్స్ తో సినిమా లుక్ మార్చేశారు. ధనుష్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న సార్ మూవీ కూడా యాక్షన్ తో ఆదరగొట్టబోతోంది. సాలిడ్ యాక్షన్ తో సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు తమిళ్ స్టార్ విజయ్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా తమిళ్లో వారీసు, తెలుగులో వారసుడిగా వస్తోంది. పొంగల్కి పక్కా యాక్షన్తో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని వస్తున్నాడు ఈ వారసుడు. ఇలా స్టార్ హీరోలు, యంగ్ హీరోలు నెక్స్ట్ దీపావళి వరకు రీసౌండ్ యాక్షన్ మూవీస్ ని చూపించడానికి రెడీ అవుతున్నారు.